డైవర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు ద్వారా కాకుండా పెద్ద మనుషుల ద్వారా తీసుకునే డైవర్స్ చెల్లుతాయా అనే అంశం మీద చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు దయచేసి గమనించండి, పెద్ద మనుషుల ద్వారా తీసుకునే డైవర్స్ అనేవి చెల్లవు. నోటరీ డైవర్స్ అంటారు, అంటే చాలా మంది డైవర్స్ తీసుకుని దాన్ని నోటరీ చేయించుకుంటారు, అవి కూడా చెల్లవని మీరు గమనించాలి. మీరు ఏదైనా సరే డైవర్స్ తీసుకోవాలంటే మీరు కోర్టు ద్వారా మాత్రమే మీరు డైవర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఇంకో డౌట్ వస్తుంది, సార్ మా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి, రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ అయితేనే కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలంట, రిజిస్ట్రేషన్ కాకపోతే మామూలుగా పెద్దల ద్వారా తీసుకోవచ్చంట అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అది కూడా తప్పండి. మీరు వివాహ వ్యవస్థలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది అది కంపల్సరీ, కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రమే ఆ వివాహం చల్లకుండా పోదు, గుర్తుపెట్టుకోండి. అది కూడా వ్యాలిడ్ వివాహమే. ఎందుకు అంటే మామూలుగా జనరల్గా మన సాంప్రదాయం ప్రకారంగా అలా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మంగళసూత్ర ధారణ, సెవెన్ స్టెప్స్, అలా కొన్ని అంశాలు, మంత్రోచ్చారణ ఇవన్నీ ఉంటాయి. ఆ క్రతువులు నిర్వహించే సమయంలో అది కనుక నిర్వహించినట్లయితే అది పెళ్ళైనట్టుగానే చట్టబద్ధమైన వివాహంగానే మనం పరిగణించాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాని రిజిస్ట్రేషన్ అయితే అలాగా, రిజిస్ట్రేషన్ కాకపోతే ఇలాగా అనేది కాదు, డౌట్లు ఏమి పెట్టుకోమాకండి. అలాగే ముఖ్యంగా వివాహ ఈ డైవర్స్ వేసుకోవడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి, చట్టం చెప్పుకున్న అంశాలు ఏ విధంగా ఉన్నాయి? అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13లో క్లియర్గా ఉండండి, డైవర్స్ పొందటానికి గల కారణాలు ఏమున్నాయి. ముఖ్యంగా డైవర్స్ పొందటానికి ప్రధాన ముఖ్యంగా కారణాల్లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మొదటి రీజన్ ఇది అడాల్టరీ అంటారు, అంటే వ్యభిచారము. అంటే భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే, ఇరువురిలో ఎవరైనా సరే వ్యభిచారం చేసినట్లయితే, అది కనుక రుజువు కనుక ఉన్నట్లయితే దాని కింద వివాహము రద్దు చేసుకోవచ్చు. ఇకపోతే రెండో అంశం ఏంటంటే క్రూయల్టీ, అంటే క్రూరత్వము. అంటే క్రూరత్వంలో చాలా రకాలు ఉన్నాయి, భార్య కానీ భర్త కానీ ఇరువురిలో ఎవరైనా సరే అవతల పక్షం వారిని, అంటే అదర్ సైడ్ ఎనీ స్పౌజ్ని కూడా మానసికంగా శారీరకంగా కనుక హింసించినట్లయితే, అంటే దీనికి సంబంధించిన అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఒక భార్య భర్త విషయంలో ఆమె కనుక 24 అవర్స్ గొలుగుతూ ఉన్నా, అతనికి తిండి పెట్టకపోయినా, లేదా అతనికి సంబంధించిన సంసార సుఖం ఇవ్వకపోయినా కూడా అది క్రూయల్టీ కింద వస్తుందని కొన్ని జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. అలాగే భర్త కూడా భార్యను హింసించటం, కొట్టడం, తిట్టడం, రకరకాలుగా ఆమెను భయభ్రాంతులకు గురి చేయటం, ఇవి కూడా క్రూయల్టీ కిందకు వస్తుందని చెప్పడం జరిగింది అన్నమాట. ఇకపోతే డిజార్షన్ అంటాం. డిజార్షన్ అంటే 2 సంవత్సరాల నుండి భార్యాభర్త కనుక విడిగా ఉన్నట్లయితే, అంటే ఎవరైతే విడిగా ఉంటున్నారో ఆ కనుక ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే దాని కింద డిజార్షన్ కింద మీరు డైవర్స్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే అన్యమతాన్ని స్వీకరించటం, అంటే భార్య కానీ భర్త కానీ వారు హిందూ మతాన్ని వదిలి వేరే మతాన్ని కనుక స్వీకరించినట్లయితే ఆ గ్రౌండ్ మీద కూడా డైవర్స్ మీరు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అన్క్యూరబుల్ డిసీజెస్, ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే అన్క్యూరబుల్ డిసీజెస్ అంటే క్యూర్ నయము కాని వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఆ యొక్క గ్రౌండ్ని బేస్ చేసుకొని డైవర్స్ తీసుకోవచ్చు. అలాగే కుష్ఠవ్యాధితో స్పౌజ్, ఎనీ స్పౌజ్ అంటే భార్య కానీ భర్త కానీ కుష్ఠవ్యాధితో బాధపడుతున్నప్పుడు అదే గ్రౌండ్ మీద కూడా డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సుఖవ్యాధులు అంటే ముఖ్యంగా అన్క్యూరబుల్ అంటే ముందు హెచ్ఐవి కానీ ఇంకేదైనా సుఖవ్యాధులు కనుక గురైనప్పుడు ఆ బేస్ మీద కూడా డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుందండి. అలాగే ఒక వ్యక్తి ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ 7 సంవత్సరాల తర్వాత కనపడకుండా పోయినట్లయితే, ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాం అనుకుందాం, మనం ఒక వ్యక్తి 2000 సంవత్సరాలు తప్పిపోయింది అనుకుందాం, అతను తప్పిపోయినట్టుగా మిస్సింగ్ కేసు పోలీస్ స్టేషన్లో నమోదైంది, తర్వాత 2007 తర్వాత కూడా అతను రాలేదు, అంటే 7 ఇయర్స్ దాటిపోయింది, ఆ బేస్ మీద కూడా డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే 13B అని ఒకటి తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే అది మ్యూచువల్ డైవర్స్ అంటాం, అంటే భార్యాభర్తలు కూడా పరస్పరం అంగీకారంతో ఆ మ్యూచువల్ డైవర్స్ని పొందే అవకాశం ఉంటుంది. దీనికి గాను ఫస్ట్ ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టులో పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 6 నెలల తర్వాత అంటే ఈ మధ్యకాలంలో కూలింగ్ పీరియడ్ తీసేయడం జరిగింది, అది డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్టు, కోర్టు యొక్క విచక్షణాధికారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, తర్వాత 6 నెలల తర్వాత మీకు పరస్పర అంగీకారంతో మ్యూచువల్ డైవర్స్ అంటాం, దాంతో కూడా డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుందండి.
కాబట్టి ఈ గ్రౌండ్స్ ప్రకారంగా మీరు అనుభవజ్ఞ న్యాయవాదిని మీరు సంప్రదించినట్లయితే ఆ దాని ప్రకారం డైవర్స్ పొందే అవకాశం